సార్ ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాక కేర్ ఆఫ్ అడ్రస్ కాంట్రవర్సీకి రామ్ గోపాల్ వర్మ గారు కూడా ట్వీట్ చేశారు. ఎలా ట్వీట్ చేశారండి, ఈ ట్రైలర్ చూశాక సినిమా పేరు భీమ్ల నాయక్ కాదు డానియల్ శేఖర్ అని పెట్టాలి అని అంటున్నారు. ఎందుకంటే డానియల్ శేఖర్ అనేది రాణాగారి పేరు, క్యారెక్టర్ పేరు, రాణాగారే మొత్తం ఉన్నట్టు ఆర్జీవి గారు అంటున్నారు. ఇంకో ట్వీట్లో ఏమంటున్నారంటే, నార్త్ సైడ్లో చూస్తే రాణాగారికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి లేదు అంత ఫాలోయింగ్, ఎందుకంటే ఆ ఫాలోయింగ్ వచ్చింది కూడా బాహుబలితోడే రాణాగారికి అంటున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఇప్పుడు ఈయన ఆర్జీవి ఏదో ఒక మాట అనాలి, జనం నోళ్ళల్లో నానాలి అనే ఆలోచన తప్ప డానియల్ శేఖర్ అని ఎందుకంటారండి? క్షణక్షణంలో ఒక విలన్ ఉంటాడండి, ఆ విలన్ నాకు పేరు జ్ఞాపకం రావడం లేదు. శంకర్ దాదా జిందాబాద్లో కూడా నాకు మా ఫాదర్గా యాక్ట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే ఆ క్యారెక్టర్లు మాకు సినిమా చూసినంతసేపు గుర్తుంటాయి, సినిమా అయిపోయిన తర్వాత గుర్తుండదు కదా. వెంకటేష్ బాబుని మర్చిపోతున్నావా, చిరంజీవిని మర్చిపోతున్నావా, లీడ్ క్యారెక్టర్స్లో ఉన్న వాళ్ళు కనిపించిన కాసేపు అద్భుతంగా నటించవచ్చు, అలాగని వాళ్ళు పట్టుకొని మనం ఈయనే లీడ్ క్యారెక్టరు, ఈయనే హీరో కంటే పెద్ద క్యారెక్టరు అని మనం చెప్పలేము కదా. ఆర్జీవి తాలూకు మనస్తత్వం అట్లాంటిది. కుక్కలు చెప్పులు వెదుగుతాయండి, నక్కలు బొక్కలు వెదుగుతాయి. అలాగా ఈ కుక్కలు చెప్పులు వెదిగినట్టయితే ఈ నక్కబుర్ర ఉండి నక్క ఆలోచనలతో ఉన్నటువంటి ఆర్జీవి ఎక్కడ ఏ బొక్క ఉంది, ఆ బొక్కని బయటికి తీసినట్టయితే తన పేరు కూడా చెప్పుకుంటారు కదా అనేటువంటి ఒక భ్రమ. ఇంకో ట్వీట్ చేశారు సార్, ఒకసారి చదువుతాను. ఫ్రమ్ వాచింగ్ భీమ్లా నాయక్ ట్రైలర్, ఇట్ లుక్స్ లైక్ ది మేకర్స్ ఫర్ సమ్ రీజన్ హ్యావ్ యూజ్డ్ అండ్ అబ్యూస్డ్ పవన్ కళ్యాణ్ టు ప్రమోట్ రానా దగ్గుపాటి. ఐఎమ్ హట్టెడ్ యాజ్ ఫ్యాన్ ఆఫ్ పీకే. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని రానాగారిని పైకి లేపుతున్నారు, ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు. అదేం ఉండదండి, అంటే పవన్ కళ్యాణ్ అంత అమాయకుడు కాదు. అక్కడ రానా లాంటి పవర్ఫుల్ విలన్ కావాలి. ఈయన చేస్తున్న క్యారెక్టర్కి విలన్ క్యారెక్టరు, ప్రతి నాయకుడు క్యారెక్టరు రానా లాంటి పవర్ఫుల్ వాడు ఉంటేనే ఓవరాల్గా సన్నివేశాలు పండుతాయి, కథ అందంగా ఉంటుంది, సినిమా అద్భుతంగా వస్తుంది. కానీ సినిమాని వదిలేసి సన్నివేశాలను వదిలేసి కథని వదిలేసి మనం ఆలోచించలేం కదా. మనం వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఆ మాత్రం తెలివితేటలు లేక లేకపోతే నాలెడ్జీ లేక డెఫినెట్గా పవన్ కళ్యాణ్ దూరాలోచనతోనే చేశాడు ఈ పని. సార్ ఇంకో ట్వీట్ చేశారు, ఒక్కసారి ఏమంటున్నారంటే, భీమ్ల నాయక్ ట్రైలర్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇస్ అ ట్రైలర్, రానా దగ్గుబడి ఇస్ అ ఫిలిప్. అంటే ఏమంటున్నారు ఏంటండి, ట్రైలర్ పవన్ కళ్యాణ్ గారు, సినిమా మొత్తం రానా గారు అంటున్నారు. అది వాళ్ళ తాలూకు శనికావేశంలో పవన్ కళ్యాణ్ని ట్రైలర్ అన్నారు, రానా అని ఓ సినిమా అన్నారు. పవన్ కళ్యాణ్ ట్రైలర్ అయితే ఇంత రెస్పాన్స్ ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ ట్రైలర్ అయితే ఇన్ని మిలియన్స్ ఎందుకు చూస్తారు జనాలు? ఈ క్రేజ్ అంతా పవన్ కళ్యాణ్ అంటారా, రానాది అంటారా? అంతే కదా. ఇప్పుడు ఇంతమంది 10 మిలియన్ల మంది ఇప్పుడు చూశారంటే ఏ క్రేజీ అంటే ఏ క్రేజీ వల్ల చూశారు, ఎవరి తాలూకు ఫ్యాన్స్ చూశారు? యా కిన్నరి మొగలయ్య గారిని తీసుకొచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారే. అవును, ఆ క్రేజ్ కూడా ఎవరికి తగ్గుతుంది సార్? జనరల్గా కిన్నర మొగలయ్య చేత పాట పాడించడంతోనే ఆయన తాలూకు దశ మారిపోయిందండి. అంటే పవన్ మనసు మంచిది కనుక ఆయన మంచి మనసుతో ఏ చేసినప్పుడు కూడా ఫలిస్తుంది, రాణిస్తుంది, ఉపయోగపడుతుంది. లేకపోతే ఎంతోమందిని పరిచయం చేయొచ్చు. పరిచయం చేసే వాళ్ళందరికీ పద్మశ్రీ వచ్చిందా? పరిచయం చేసిన వాళ్ళందరికీ కూడా 1 కోటి రూపాయలు వచ్చాయా? ఈ వయసులో 60 ఏళ్ళ పైబడిన వయసులో 1 కోటి రూపాయలు కళ్ళ చూడడం అంటే దాన్ని ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో. సార్ ఆర్జీవ్ గారు ఒకవైపు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటూనే చురుకలు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన మనస్తత్వం ఎట్లాంటిది చెప్పా కదా నేను, ఆయన మనస్తత్వం ఎక్కడ బొక్కలు ఉంటాయో అని ఎదుగుతుంటాడు. ఆ బొక్కలు ఉంటే ఆయన జనంలోకి వెళ్ళాలండి, జనంలో ఆర్జీవి పేరు చెప్పుకోవాలి. అందువల్ల ఆర్జీవి ఏది పెడితే అసలు ఆర్జీని పట్టించుకోకూడదు. ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు ఏంటంటే, ఇప్పుడు హిందీలో రిలీజ్ చేస్తే భీమ్లా నాయక్ పుష్ప కంటే ఎక్కువ కలెక్షన్ వస్తుందా భీమ్ల నాయక్ సినిమా కానీ, ఒక పోలింగ్ చేశారు. ఆ పోలింగ్లో చూస్తే ఎక్కువ శాతం అయితే పుష్పకే ఎక్కువ చెప్పారు, భీమ్ల నాయక్కి చెప్పలేరు. ఇలా పోలింగ్ పెట్టడం దాని గురించి ఏమంటారు? పోలింగ్ రకరకాల ఇప్పుడు ప్రేక్షకుల్ని ఊరించాలంటే రకరకాల విధానాలు ఉంటాయి.
అందులో విధానం అది పుష్పల కంటే ఎక్కువే ఆదరణ లభించవచ్చు. ఎవరు చెప్పారు? డిసైడ్ చేయడానికి వీళ్ళెవరు? వీళ్ళన్నంత మాత్రంలో పుష్పని మెంచకుంటా ఉంటుందనుకుంటావా? నో, అది పద్ధతి కాదు. సినిమా జనంలోకి వెళ్ళాలి, సినిమా జనాన్ని బాగా పట్టుకోవాలి, జనం బాగా ఆకర్షితులు అవ్వాలి, జనం దీని మీద మనసు పడి ఎడిక్ట్ అయ్యి సినిమా చూడాలి. అప్పుడు చూడండి పుష్ప బాగుందో లేకపోతే పవన్ కళ్యాణ్ మూవీ బాగుందో. అలాగని పవన్ కళ్యాణ్ని మనం పొగడ్డానికి కాదు, కానీ ఒక మంచి వ్యక్తి, మంచి హీరో, మంచి నాయకుడు, మంచి లీడరు, మంచి నటుడు గనక ఆయన అంటే ఆయన కనిపిస్తే చాలు. మనం మనకి ఇష్టమైన వాళ్ళు కనిపిస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే ఇన్ని మిలియన్ల మంది సందడి చేసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారంటే ఇంతమంది ప్రాణాలు పవన్ కళ్యాణే కదా, ఇంతమంది ఆశ ఆదరణ కూడా పవన్ కళ్యాణే కదా. కనుక డెఫినెట్గా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులే శ్రీరామ రక్ష. యా సార్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు ఉంది. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎలాంటి స్పీచెస్ ఉంటాయో, బండ్ల గణేష్ గారి స్పీచ్ ఉంటుందా, త్రివిక్రమ్ గారి స్పీచ్ ఉంటుందా, అవన్నిటి గురించి కూడా మనం విన్న తర్వాత డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి తప్పకుండా సక్సెస్ లభించాలని, పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా పండుగ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.